విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఎన్నికల నియమావళిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు పార్వతీపురం డీఎస్పీ సుభాష్ హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలని, ప్రతి ఒక్కరూ ఎన్నికలు సజావుగా జరిగేటట్టు సహకరించాలని సూచించారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, యువత మంచివారిని ఎన్నుకుని సమాజం బాగుపడేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ ఓటు దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని పరిధిపురం డివిజన్ డీఎస్పీ సుభాష్ ప్రజలకు, యువతకు తెలియజేశారు. ఆయన వెంట సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ తిరుపతిరావు, ఎల్వీన్పేట సబ్ ఇన్స్పెక్టర్ కె కృష్ణ ప్రసాద్, వారి సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సభని కలెక్ట్ చేస్తున్నాము. ప్రతి పోలింగ్ బూత్స్ దగ్గర పాయింట్ బుక్స్ పెట్టడం జరిగింది. పోలింగ్ బూత్స్ విజిట్ చేస్తాము. అండ్ పోలింగ్ బూత్స్ దగ్గరికి కావాల్సిన సెక్యూరిటీ, ఆ చుట్టుపక్కల 100 మీటర్ లోపు ఉన్న వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది తొందరలో. ఎందుకంటే ఆ ప్లేస్లో ఎలక్షన్ రోజున ఎవరు ఉండకూడదు. ఆ 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండటం కానీ, ఒక ఇంటి దగ్గర అందరూ వచ్చి ముందు కూడటం కానీ ఏమి చేయకూడదు. దానికి కూడా నోటీసులు సర్వ్ చేయడం జరుగుతుంది ఆ 100 మీటర్ల ఇళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా. అండ్ ఇంకొకటి, నాటుసారా కానీ, గుట్కా కానీ, ఎటువంటి డబ్బులు మార్చడం కానీ ఇట్లాంటి ఏ వాటికి తాగకుండా పోలీసులు ఈ గ్రామ విజిట్స్ చేస్తున్నారు, విలేజ్ విజిట్స్ చేస్తున్నారు, రోజుకి 2-3 చేస్తున్నారు. అండ్ జనాల అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఎలక్షన్ కూడా ఉంది, తప్పని అటువంటి ఏమైనా తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వాటి మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం. ఓకే, సస్పెక్ట్ షీట్స్ మీద ఆల్రెడీ బయట స్టార్ట్ అయ్యే ప్రభుత్వం వస్తే వాళ్ళందరి మీద బైండ్ అవర్ స్టార్ట్ చేశాము. ప్రతి ఊర్లో ఎవరైతే ట్రబుల్ మోమెంట్స్ ఉన్నారు, సస్పెక్ట్స్ ఉన్నారు, రౌడీ షీట్స్ ఉన్నారు, బైండ్ అవర్ స్టార్ట్ చేశాడు. సూపర్విజర్ అంతా పై ఎలక్షన్ ఈ 2013లో జరిగినవి 2021 కూడా ఇంకా లిస్ట్ ఎవరెవరు తప్పులు చేశారు ఎలక్షన్ అప్పుడు వాళ్ళని బైండ్ అవర్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఎలక్షన్లో జరిగితే మాత్రం అది ఏ ఎలక్షన్ అయినా కూడా పాత ఎలక్షన్లో జరిగిన తప్పుల్ని ఖచ్చితంగా పట్టుకోవడం జరిగింది. తప్పు చేసిన వాళ్ళందరూ ఒక్కసారి చేసినా, 2 సార్లు చేసినా, ఒక్కసారి పొరపాటు చేశాడు 2013లో తెలియకనే కాదు, అతను ఖచ్చితంగా బయట వరకు చేస్తాం. అది 2050 ఎలక్షన్ జరిగిన 2013లో చేసిన తప్పని కింద మళ్ళీ చేస్తాం. ఎందుకంటే గుర్తుండిపోతుంది ఎలక్షన్స్లో ఎలక్షన్ అఫెండర్స్ ఎవరెవరు. మిగతా ఎలక్షన్ మిగతా టైంలో అఫెన్సెస్ చేస్తే అది ఎలక్షన్కి యాడ్ చేయరు, ఎలక్షన్లో ఉన్న వాళ్ళని సపరేట్ చేస్తారు. సపోర్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసేటట్టు చూడాలి. ఓకే, మీడియా కవర్ అయ్యేటట్టుగా ఎవరు ఇటువంటి వాటికి పాల్పడకుండా ఇన్స్ట్రక్షన్ ఫోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, దాన్ని ఎవరు మీరకుండా ఉండేటట్టు ఉండండి. చిన్న చిన్న తప్పులు చేసి లైఫ్ స్పాయిల్ చేసుకోకూడదు. ఒకసారి ఒకటి షీట్ కానీ సస్పెక్ట్ షీట్ కానీ ఓపెన్ చేస్తే వాళ్ళకి చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ ఇబ్బంది ఉంటుంది. చిన్న చిన్న తప్పులు చేస్తూ వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు అని చెప్పండి. ఇంకొకటి, నాటుసారా ఒకటి, ఇవన్నీ ఏమి ఈ టైంలో ఎక్కువ ఫ్లో అవుతూ ఉంటాయి, ప్రలోభాలు పెట్టడం ఇవన్నీ ఇవన్నీ జరగకుండా చూసుకోవాలి, జాగ్రత్త ఉండాలి. చేస్తాము, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము, ఏ విలేజ్ విజిట్ చేస్తాము అని కూడా వేసింది. ఓకే, థ్యాంక్ యూ సార్.